హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మాధురిని. ఇవాళ నేను స్టఫ్డ్ క్యాప్సికమ్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారు చేయడం కోసం నేను 3 బెల్ పెప్పర్ తీసుకున్నాను, రెడ్ ఎల్లో గ్రీన్. మీకు రెడ్ ఎల్లో దొరకకపోయినా గ్రీన్ క్యాప్సికమ్తో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ క్యాప్సికమ్ని ముందుగా తొడియాలు కట్ చేసేద్దాం. ఇలా కట్ చేసినాక మధ్యలో ఉన్న గింజలు తీసేద్దాం. ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాక మనం స్టఫింగ్ తయారు చేద్దాం. ఒక బౌల్లో 2 కప్పులు గ్రేటెడ్ పనీర్ వేసుకోవాలి. ఒక కప్పు బాయిల్డ్ స్వీట్ కార్న్ వేసుకుందాం. ఒక స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర. ఈ స్టఫింగ్లో కొద్దిగా క్రంచీనెస్ కోసం నేను 2 స్పూన్లు కాజు ముక్కలు వేస్తున్నాను. సాల్ట్, కారం, కొద్దిగా రోస్టెడ్ జీరా పౌడర్, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి. అన్నీ వేసుకున్నాక మసాలాను బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా తయారైపోయింది కదా, ఇప్పుడు మరి క్యాప్సికంలో ఫిల్ చేసేసుకుందామా. ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తూ క్యాప్సికంలో బాగా పట్టినంత వరకు ఫిల్ చేసుకోవాలి. క్యాప్సికమ్ని మసాలాతో ఇలా స్టఫ్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 గంట సేపు ఉంచాలి. మసాలా స్టఫ్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఇవి పీసెస్ కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న రోల్స్ని పెట్టేద్దాం. నేను పైన కొద్దిగా కసూరి మెత్తి వేస్తున్నాను. మూత పెట్టేసి 2 మినిట్స్ మగ్గనిద్దాం. క్యాప్సికమ్ మరి ఎక్కువ మగ్గకూడదు, కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. క్యాప్సికమ్ రోల్స్ని 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే, స్టఫ్డ్ క్యాప్సికమ్ తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త రెసిపీతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.